हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल इवाल्टी वीडियो लो मनम एंतो ईजी रेसीपी अंडी इदी स्वीट्स लोनी मनम रेगुलर गा केक्स लोकी अला यूज चेस्तु उंटाम कदा इदी मिल्क मेड अंडी मनम बाइट शॉप लो गट्र पर्चेस चेस्तु उंटामु अयिते इंट्लो कूडा चाला ईजी गा प्रिपेर चेसेयोच्चु एला अनेदी वीडियो लोकी वेल्ली क्लियर गा चूसेद्दाम मरि वीडियो नि एक्कड स्किप चेयकुंडा चूसेयंडि मरि దీనికి నేను ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి మనం ఇక్కడ మిల్క్ మేడ్ ప్రిపరేషన్ లో కంపల్సరీగా ఫస్ట్ మనం ఫాలో చేయాల్సింది మనం తీసుకునే పాత్ర అనేది వెడల్పుగా కొంచెం మందంగా ఉండాలి అంతే కాకుండా లోతుగా ఉండాలి అన్నమాట ఆ తర్వాత పాలు మనకి ఎప్పుడైతే ఇలా పొంగొస్తుందో ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత హాఫ్ లీటర్ మిల్క్ కి ఒక 100 గ్రామ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి మిల్క్ ని ఇలాగా మిక్స్ చేస్తూ మనం మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి అందుకే బాగా మందంగా ఉండే పాత్రని తీసుకోమని చెప్పాను అన్నమాట మనకి ఇక్కడ వెసల్ అనేది మందంగా ఉంటే మనకి రెసిపీ ప్రిపరేషన్ అప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి మిల్క్ ఇలా బాయిలింగ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా కార్నర్ లో మిల్క్ అనేది మిగడలాగా ఇలా ఫామ్ అవుతుంది కదా అది కూడా రిమూవ్ చేసుకొని మిల్క్ లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే దాని వల్ల మనకి ఇక్కడ రెసిపీ అనేది ఇంకా క్రీమీగా వస్తుందన్నమాట పాలిని మనం దగ్గర ఉండి కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి మిల్క్ అనేది అలాగా రిడ్యూస్ అవుతుంది కదా అంటే మనం తీసుకున్న మిల్క్ లో ఒక పావు వంతు మనకి తగ్గింది అనుకోండి ఇప్పుడు ఈ మిల్క్ లోకి మనం పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండి ఇది పావు టీ స్పూన్ లో ఇంకా హాఫ్ అన్నమాట నేను ఇక్కడ తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి అంటే అంత కొంచెం మనం వేస్తే సరిపోతుంది అన్నమాట మిల్క్ నాకు ఇక్కడ పావు వంతు రెడీస్ అయ్యింది కదా అప్పుడు పావు టీ స్పూన్ లో ఇంకా హాఫ్ క్వాంటిటీ అండి పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అయితే మనకు సరిపోతుందన్నమాట ఇలా ఈ మరుగుతున్న పాలలో మనం బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసిన తర్వాత వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అలాగా క్రీమీగా బబుల్స్ లాగా వస్తుందన్నమాట ఇప్పుడు మనం ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు అంటే మిల్క్ అంతా ఇంకా రిడ్యూస్ అవుతుంది ఇలాగా క్రీమీగా ఫామ్ అవుతుంది అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఇలాగా పాలని మరిగించుకోవాలి ఇక్కడ మనకి ఎలాగా కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో లేదో తెలుసుకోవడానికి జస్ట్ కొంచెం మన వేలతో తీసుకొని ఇలా టచ్ చేస్తుంటే లైట్ గా తీగలాగా వచ్చి స్టిక్కీగా వస్తుందన్నమాట అంటే మనకి కరెక్ట్ గా మిల్క్ మేడ్ అనేది రెడీ అయిపోయినట్టే మిల్క్ మేడ్ అయితే ఇక్కడ మనకి కంప్లీట్ గా రెడీ అయిపోయిందండి ఎక్కడైనా మనకి చిన్న చిన్న ఉండల్లాగా అంటే మీగడ అనేది చిన్న చిన్న ఉండల్లాగా అలాగా కనిపిస్తుంది అనుకోండి మీరు చల్లారేక ఒకసారి మిక్సీలో వేసుకొని స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి అంటే మన 8 కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వారం నుంచి 10 రోజుల వరకు మనకి స్టోర్ ఉంటుందండి కేక్స్ లో గాని ఐస్ క్రీమ్స్ ఏవైనా స్వీట్స్ చేసినప్పుడు ఈ మిల్క్ మేడ్ ని యూస్ చేసుకోవచ్చు రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంది కదండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టండి దీనివల్ల ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది Thank you for watching.